కలుపు జెండా తెలంగాణ పుడమి పైన వెలసిన జెండా ఎగిరింది ఎగిరింది తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన జెండా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన జెండా తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన జెండా ఈ గాలి ఇక్కడికి వెళ్లి శురువైంది మరొక 10 నిమిషాలల్లో హరీశనకు చేతికి మైక్ ఇస్తా నాకు అర్థమైపోయింది మీరు ఎన్ని వాడినా హరీశన పాడవాడి దాకా ఇడిచి పెట్టలేరు నాకు అర్థమైపోయింది కానీ నా కోరిక మన్నించి హరీశన కూడా సిద్దిపేట రూరల్ మండలాన్ని ఏర్పాటు చేసి ఒక్క మండలంలో ఆత్మీయ సమ్మేళనం పెడతా అంటే ఈ రాష్ట్రంలో నిజంగా చెప్తున్న అమ్మ తోడే చెప్తున్న ఆత్మీయ సమ్మేళనానికి నిజమైన అర్థాన్ని ఇస్తున్నటువంటి సమ్మేళనం సిద్దిపేట గడ్డ మీద జరుగుతున్న ఆత్మీయ సమ్మేళనమే మిగతా చోట్లన్నిటికీ కూడా మిగతా జిల్లాల్లో మిగతా నియోజకవర్గాల లీడర్లందరికీ కూడా ఇది ఆదర్శవంతమైనటువంటి ఆత్మీయ సమ్మేళనం ఆత్మీయత అనే పదానికి నిలువెత్తు 6.5 అడుగుల అర్థమే హరీష్ అన్న అది పేదవాడైనా ధనికవాడైనా ఏ కులం వాడైనా ఏ మతం వాడైనా పేపర్ పట్టుకొని వస్తే పేపర్ పట్టుకొని క్యాంప్ ఆఫీసులో కనబడితే చాలు దూరం నుంచి దగ్గరికి పిలుచుకొని ఎంత ఓపికతోనైనా రోజుకు 1000 మందిని కలిసి రోజుకు 1000 సమస్యల్ని పరిష్కారం చేస్తూ రోజుకు 24 గంటలలో 18 గంటలు నిరంతరంగా మనిషి పనిచేస్తున్నాడనంటే అది హరీష్ అన్న అంతటి అదృష్టం సిద్దిపేట గడ్డకున్నది కాబట్టి అందరం కలిసి హరీష్ అన్న కోసం అన్నాను ఆ బాగే బడో హం తుమారే సాత్ అందరం ఉండాలని గట్టిగా మీరందరూ కూర్చొని ఉన్నారు కానీ హరీష్ అన్న గుండెలు కూడా చాలా మాట్లాడాలని ఉన్నది అన్న కూడా మాట్లాడతాడు మాట్లాడే కంటే ముందర జై తెలంగాణ 6.5 అడుగుల ఆసు ముందర మీ ఉత్సాహం చూస్తే వెనకాల ఉండాలి కూడా లేచి డాన్స్ చేయాలనిపిస్తున్నది రెడీ 6.5 అడుగుల సూర్యుడి వయ్యో 6.5 అడుగుల సూర్యుడవయ్యో తెలంగాణ పుడమిమైన పొడిసినయ్యో 6.5 అడుగుల సూర్యుడవయ్యో తెలంగాణ పుడమిపైన 6.5 అడుగుల సూర్యుడవయ్యో చెరగని తిరునవ్వుల చంద్రుడివయ్యో 6.5 అడుగుల చెట్టు నడుగు పుట్ట నడుగు బాగు నడుగు వంక నడుగు నడుగు పుట్ట నడుగు చెరువు నడుగు చెలిమె నడుగు కాళేశ్వర కట్ట నడుగు తెలంగాణ పుడమి నడుగు పుట్టిన ప్రతి బిడ్డ నడుగు మీరే మా లీడరు మీతోనే క్యాడరు మీరే మా కబాలి మీరే మా బాహుబలి ఏ 6.5 అడుగుల సూర్యుడవయ్యో చెదరని తిరునవ్వుల చంద్రుడివయ్యో 6.5 అడుగుల సూర్యుడివయ్యో మా వంటి పాపల కలను వయ్యో కాలం కన్నా కారణ జన్ముడివయ్యో మా కంటి పాపల కలని వయ్యో మా రవెన్న కూడా మా అందరికీ సుడా చైర్మన్ కూడా దిగిండు హరీష్ అన్న పాట పాడితే అరవైలలో ముసలల్లో కూడా 20 ఏళ్ళ వయసు గుర్తొస్తుంది మరి వేదిక మీద ఉన్న మా ఫరూక్ హుసేన్ సాబు కూడా కొంచెం బైపాస్ సర్జరీ అయిపోయింది కానీ లోపల గుండె మంచిగానే కొట్టుకుంటుంది గట్టిగానే ఉన్నాడు హరీష్ అన్న మీద ప్రేమతోన మా రాధాకృష్ణ శర్మ ఉన్నాడు మా రవణ కిందకే దిగిండు మా అక్కున్నది మా బాబాయ్ ఉన్నాడు అందరూ ఉన్నారు మా పెద్దనాయన కూడా ఉన్నాడు ఇండే మీకు ఉంటే అంత ప్రేమ వెనక వరుసలకి ఎంత ప్రేమ ఉంటే అంత ప్రేమ హరీష్ అన్న మీద ఇవాళ చూపించాలనుకున్న వాళ్ళంతాయ్యో చెదరని చిరునవ్వుల చంద్రుడివయ్యో 6.5 అడుగుల సూర్యుడివయ్యో చెదరని చిరునవ్వుల చంద్రుడివయ్యో పాపల కలనివయ్యో కాలం కన్నా కారణ జన్ముడవయ్యో కంటి పాపల కలనువయ్యో కాలం కన్నా కారణ జన్ముడు రే చెట్టు నడుగు పుట్ట నడుగు బాగు నడుగు వంక నడుగు నడుగు పుట్ట నడుగు బాగు నడుగు చెరువు నడుగు జలిమ నడుగు కాళేశ్వర కట్ట నడుగు తెలంగాణ పుడమి నడుగు పుట్టిన ప్రతి బిడ్డ నడుగు తెలంగాణ పుడమి నడుగు నువ్వే మా లీడరు నీతోనే క్యాడరు నువ్వే మా కపాలి నువ్వే మా బాహుబలి
అరిశనను అరిశనను మీరు చూస్తే అంటురేలే గాని నేను నిజంగా కొలిసినా ఎంత ఉంటాడు అన్న నిజంగానే అని ఆరున్నర అడుగుల నిజమైన సూర్యుడిగానే ఉన్నాడు అందుకనే రాసిన మీ పాట ఆరున్నర అడుగుల సూర్యుడి భయ్యో చదరని తిరు డబ్బుల చంద్రుడి భయ్యో ఆరున్నర అడుగుల సూర్యుడి భయ్యో అమ్మా కంటి పాపల కంటి వయ్యో కాలం కన్న కారణ జన్ముడి వయ్యో మా కంటి పల కలని వయ్యో ముందరున్న ఒక్క నిమిషం ఆగురిగా ముందరున్న ఒక్క నిమిషం ఆగుండ్రి వెనకాల ఉన్న ఆడోళ్ళకు కూడా పాపం మిమ్మల్ని చూస్తే ఆట ఆడాలనిపిస్తున్నది కానీ కుర్చీలలో కూర్చొని మోమాటం అనిపిస్తున్నది కొంచెం అక్క ఎవరన్నా ధైర్యం చేసి పది మంది లేవురిగా మీతో పాటు అందరం లేస్తే ఒక్కసారి హరిశన్న కోసం కేసీఆర్ సార్ కోసం ఈ గులాబీ జెండా కోసం బీఆర్ఎస్ పార్టీ కోసం మనకు మంచి చేసిన ఈ జెండా కోసం అందరం కలిసి పాడుదామా పాడుదామా హరిశన్న మా ఊరి చెరువయ్యావు హరిశన్న మా పల్లె పరువయ్యావు హరిశన్న ఊరి చెరువయ్యావు హరిశన్న అక్క వాళ్ళు మన ఇద్దరు తీస్తారా అక్క మన ఇద్దరు తీస్తారా గాళ్ళకే వచ్చా ఆట గాళ్ళకే వచ్చా అక్క మొగోళ్ళకే వచ్చా ఆట హరిశన్న మీద ప్రేమ మనకు లేదాక హరిశన్న మా ఊరి చెరువయ్యావు హరిశన్న మా పల్లె పరువయ్యావు హరిశన్న మా చెరువయ్యావు హరిశన్న మా పాలి దేవుడయ్యావు హరిశన్న మా ఇంటి దీపమయ్యావు హరిశన్న దేవుడయ్యావు హరిశన్న హరిశన్న పేరు వింటే అందరికి ఆనందమే హరిశన్న పేరు వింటే హరిశన్న పేరు వింటే ప్రతి గడపకు పండగే హరిశన్న పేరు వింటే మీరే మా లీడరు మీతోనే క్యాడరు మీరే మా కబాలి మీరే మా బాహుబలి ఆరున్నర అడుగుల సూర్యుడి వయ్యో చదరని చిరు డబ్బుల చంద్రుడి వయ్యో మా కంటి పాపల మా కంటి పాపల కలని వయ్యో కాలం కన్న కారణ జన్ముడి వయ్యో రండి పాపల కానుడి వయ్యో ఏక్ దో తీన్ మార్ అనే లోపు అందరు కూర్చోవాలక్క ఎక్కడోళ్ళు అక్కడిగా చలో కూర్చోవాలి బైసాబ్ అందరు కూర్చోవాలి అందరు కూర్చోవాలి వెనకాలన్నోళ్ళకు కూడా చాలా ఉత్సాహం ఉన్నది ఈ ఉత్సాహం అంతా ఎందుకు చూపించినామంటే ఇవాళ ఆనాడు కేసీఆర్ గారు గులాబీ జెండా ఎగరేసినాడు ఇదే సిద్దిపేట స్ఫూర్తిగా నిలిచింది ఆత్మీయ సమ్మేళనంలో మన నాయకుడి కోసం మన అందరం లేచి పాడటం ఆడటం అని అంటే ఇది స్ఫూర్తిదాయకంగా మిగతా నియోజకవర్గాలు మిగతా జిల్లాల నాయకులు వారి కార్యకర్తలు మన పార్టీ గులాబీ శ్రేణులందరూ కూడా ఇదే ఉత్సాహంతో వచ్చే ఎన్నికల దాకా కొట్లాడాలి నిలబడాలి మన అందరం కూడా పనిచేయాలి పనిచేసే నాయకుడి వెంట నిలవాలని ఉద్దేశంతోనే చెప్పినాం కాబట్టి సమయం ఎంత అవుతున్నది ఎవరికైనా ఆకలి అవుతుందా ఆకలి అయితే మూడు సార్లు హరిశన్న కేసీఆర్ అనుకోరే ఎంత కడుపు నిండిపోతుంది ఎందుకనంటే అంతటి గొప్ప నాయకత్వం రోజు తింటాం రోజు పంటాం రోజు ఏదో పని చేస్తాం అక్క కానీ ఆత్మీయ సమ్మేళనం అని అంటే కుటుంబాలతో సహా కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కుటుంబాలను పిలుచుకొని పిల్ల చెల్లెలు నేను ఏడజుళ్ళే నిజంగా చెప్తున్నా ఆత్మీయ సమ్మేళనం అంటే సంటి పిల్లగాని ఎత్తుకొని వచ్చింది చెల్లే ఇంటికాడ ఉన్న ఇద్దరు పిల్లల్ని తీసుకొని వచ్చింది ఆదివారం ఏ పార్కుకో ట్యాంక్ బండుకో మన కోమర్ చెరువుకో పోయి ఆనందం పడాల్సినటువంటి ఆ పిల్లలు కూడా ఇలా హరిశంకుల్ని చూడాలి హరిశంకుల్ మాట వినాలి హరిశంకుల్ని దగ్గరుండి చూడాలి ఆయన కూడా మా భవిష్యత్తు లీడర్ అని మళ్ళొక్కసారి అందుకోవటానికి పిల్ల చెల్లెలతో కలిసి వచ్చిండు రాఘవపురం అంటే మళ్ళొక్కసారి ప్రేమ కేసీఆర్ గారి దగ్గర పోయి నూతన మండలం కావాలని చిరకాల స్వప్నంగా ఉన్నది దీన్ని మండలం చేయాలని సాధించి ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో రమ్మన రాఘవపూర్ని మండలాన్ని చేసినటువంటి హరిశన్నకు గట్టిగా చేతులెత్తి మళ్ళొక్కసారి ధన్యవాదాలని కృతజ్ఞతల్ని కూడా తెలియజేద్దాం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై హరిశన్న. ఇక నేను మైకు హరిశన్నకి ఇస్తా. ఇద్దు నాయగా హరిశన్న మాట్లాడిన తర్వాత
హరీశన్న మాట్లాడిన తర్వాత మళ్ళీ వెళ్ళేటప్పుడు భోజనాలు చేసే కంటే ముందర కొంచెం జోస్తాన్ ఎగురుదాం, రెండు ముద్దలు ఎక్కువ తినొచ్చు. మన రవెన్న, మన చైర్మన్ సాహెబ్ అందరూ కలిసి మనం ఇక్కడ వచ్చిన 12,000 మందికి మంచిగా భోజనం చేపించిండ్రు, కడుపు నిండా తిందాం. అందరం పోయేటప్పుడు భోజనం చేసి మళ్ళొక్కసారి మన పథకాలన్నీ, హరీశన్న చెప్పిన మాటలన్నీ ఇంటికి పోయేటప్పుడు నెమర వేసుకొని పండుకున్నప్పుడు మన భుజం మీద పడుకున్న మన బిడ్డకు, మన చెల్లెకు, మన కొడుకుకు, ఇగో ఇట్లా ఉంటుంది బిడ్డ, గిట్లకి వచ్చింది తెలంగాణ, గీడ ఉన్నది తెలంగాణ, గిట్ల పోతున్నది తెలంగాణ అని చెప్పే బాధ్యతను ప్రతి కార్యకర్త తీసుకుందాం. తెలంగాణ గులాబీ జెండను ఈ గడ్డ మీద నుంచి పెరికేసే దమ్ము ఇంకెవరికి రాలేదు, అలాంటి ఎవడు పుట్టలేదు. ఈ గులాబీ జెండా ఎగురుడు ఖాయమని మళ్ళొక్కసారి పిడికిలేదు చెప్తాం. జై తెలంగాణ. ఇక్కడ ఉన్న కొంచెం ఎత్తురు అందరు ఒకసారి, జై తెలంగాణ, జై కేసీఆర్, జై బీఆర్ఎస్, జై హరీశన్న. మనందరి ఆరాధ్య నాయకుడు హరీశన్న మాట్లాడే కంటే ముందర మన నాయకుడు రవణకి ఇస్తున్న మళ్ళ కోసం నీళ్ళు తాగి దమ్ము తీసుకొని వస్తాం. థ్యాంక్ యూ సాయిచంద్ భాయ్.